ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 20వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. త్వరలో వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఇంటింటి ప్రచారం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి దాసోహం అయ్యాయని తులసిరెడ్డి మండిపడ్డారు. పులివెందుల అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, వైఎస్ షర్మిలను ఎంపీగా చేయడమే వైఎస్ వివేకానందరెడ్డి లక్ష్యమని అన్నారు వైఎస్ సునీత. ఆ లక్ష్యం కోసమే తాను పనిచేస్తున్నట్లు వైఎస్ సునీత వెల్లడించారు. జగన్ పార్టీని ఎందుకు ఓడించాలి? పులివెందుల స్వర్గం అరాచక శక్తులు అడ్డాగా మారిపోయింది, అసాంఘిక శక్తులు అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతోంది, చూదం విచ్చరవిడిగా సాగుతూ ఉంది. ఆఖరికి దేవుళ్లకు దేవాలయాలకి రక్షణ లేదు, విగ్రహాలకు. క్రికెట్ బెట్టింగులు, రకరకాల బెట్టింగులు సాగుతున్నాయి. కాబట్టి పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తులు అడ్డాగా మారిపోయింది జగన్ ప్రభుత్వ హయాంలో. అంటున్నాము, నువ్వు వేసింది 189,719 కోట్లు ఒప్పుకుంటావు. అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యాదీవన, వసతి దీవన అని అన్ని పథకాలు కలిసి 5 ఏళ్లలో 179,819 కోట్లు. కానీ నువ్వు లాగింది ఎంత? పన్నుల వాత, ఛార్జీల మోత, ధరల వాత, వీటి ద్వారా 300,000 కోట్ల రూపాయలు అదన భారం మోపాడు 5 ఏళ్లలో. 300,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ, పుదుచ్చేరి 30 మంది ముఖ్యమంత్రుల 2019 ఎఫిడవిట్ చూస్తే అత్యంత ధనవంతుడినే 373 కోట్ల రూపాయలు, అది బ్లాక్ మనీ కాదు వైట్ మనీ, 2019 చూపించింది. మిగతా ముఖ్యమంత్రులు అందరి కలుపుకునే అంత లేదు. ఈయన వచ్చేసి పేదవాడంట, ఏమీ కాదు. ఇవి కట్టుకోను చాలవు, కప్పుకోను చాలవు. పెళ్ళింటి కాడ కుక్కలు కొలుతున్న గొల చేయడం అనేది తప్పని చేసి ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కానీ ఏదో పెద్దగా తెచ్చే వాళ్ళతో పోసి కొడుతూ ఉంటారు. ఉడత ఊపిరే తప్ప చింతకాయలు రావు ఈ ప్రాంతీయ పార్టీలతో. కాబట్టి రాబోవు ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ, వైకాపా, టీడీపీ, ఇక్కడ జనసేన లేకపోవచ్చు కానీ పక్కనే ఉన్నాయి, ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి అటు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే